నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేయడంలో సుమన్ టీవీ ముందడుగు వేసింది అనమాట. అంటే హోమ్ టూర్స్ అని చెప్పడం కాకుండా అండ్ 24 క్రాఫ్ట్స్లో అండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వర్క్ చేసిన ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ని, డైరెక్టర్స్ని, హీరోయిన్స్ని అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ 24 క్రాఫ్ట్స్లో సంబంధించిన ది బెస్ట్ టెక్నీషియన్స్ని అందరిని కూడా మనం పరిచయం చేసుకుంటే వచ్చాం మన తెరకి. ఎందుకంటే వాళ్ళ కృషి అంతా ఇంత కాదు, 100 ఇయర్స్లో దాదాపు 40 to 50 ఇయర్స్ సేవ చేసిన ఎంతోమంది మహానుభావులు ఇప్పటికే ఉన్నారు. అండ్ వాళ్ళు లేనప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం అందరిని టచ్ చేసి మీ అందరికీ పరిచయం చేసాం. చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు అండ్ రాజమండ్రి, వైజాగ్ ఇలా ఎక్కడున్నా కానీ ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్టర్, లెజెండరీ హీరో ఇంటి దగ్గరికి వచ్చాను. ఈజ్ నన్ అదర్ దాన్ రియల్ స్టార్ శ్రీహరి గారు. సో రియల్ స్టార్ శ్రీహరి గారు మన మధ్య లేనప్పటికి కూడా ఆయన సినిమాలు ఎప్పటికి కూడా మన మధ్యలోనే ఉంటాయి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటి ఇలాంటివి కాదనమాట. అయోధ్యరామే కావచ్చు, సాంబయ్య కావచ్చు అండ్ తర్వాత వచ్చిన మగధీరా కావచ్చు, బృందావనం కావచ్చు, ఎన్నో సినిమాలు. ఒకసారి ఆయన అవార్డ్స్ కూడా మా కెమెరామెన్ చూపించారు. ఆయన సాధించిన అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి అనమాట. ఒక్కసారి ఇలా ముందుకొస్తే కనిపిస్తాయి ఆయన అచీవ్మెంట్స్, ఆయన తీసిన సినిమాలు అండ్ 100ల పైగా సినిమాలు తీసిన రియల్ స్టార్ శ్రీహరి గారు యాజ్ ఎ హీరోగా, తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక విలన్గా, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ మళ్ళీ సంపాదించుకున్నారనమాట. ఒకసారి చూస్తే ఇవన్నీ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ అంటే రియల్ స్టార్ శ్రీహరి గారికి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది అండ్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఒక మాస్ హీరో అని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన బాగా లైక్ చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎదురుగా ఇలా కనిపించాలని చెప్పేసి ఇలా పెట్టారనమాట. అప్పుడు ఆయన యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు బావగారు బాగున్నారా ఇలా ఒక కామెడీ రోల్స్ చేశారు. తర్వాత వచ్చిన సాంబయ్య, అయోధ్యరామయ్య ఇలా ఒక మాస్ పోలీస్ హీరో చాలా చేశారనమాట. అండ్ సింహాచలం కావచ్చు, తర్వాత మళ్ళీ బృందావనం, మగధీర ఇవన్నీ చూసుకుంటే ఒక సపోర్టింగ్ యాక్టర్గా తన మార్క్ని క్రియేట్ చేసుకున్నారనమాట. ఇలా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. శ్రీహరి గారి ఫ్యామిలీ ప్రజెంట్ ఏం చేస్తున్నారు అండ్ డిస్కో శాంతి గారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇద్దరు హీరో, ఇద్దరు పిల్లలు, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక హీరోగా ఒక మూవీ కూడా చేశాడు అండ్ పెద్దబాబు డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడని చెప్పి అన్నారు, అసలు ఏంటి ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అండ్ ఇండస్ట్రీ నుంచి శ్రీహరి గారు దూరం అయినా కానీ శ్రీహరి గారి ఫ్యామిలీని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప మనిషి ఎంతోమందికి హెల్ప్ చేయడమే కాకుండా ట్రస్ట్ పెట్టి చాలామందికి హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ. ఒకసారి ఆ ఫ్యామిలీని కదిలిద్దాం. ప్రజెంట్ ఏం చేస్తున్నారో ఏంటో డిస్కో శాంతి గారి మాటలో తెలుసుకున్నాం, లోపలికి వెళ్దాం రండి. సో ఇదంతా శ్రీహరి గారి హౌస్ అనమాట. ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ఎవరైనా కానీ ఈ రూట్లో వెళ్తుంటే ఈ ఇల్లు అందరికీ ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా డిజైన్ చేసి ఈ హౌస్ని కట్టారు శ్రీహరి గారు అప్పుల్లో. ఒకసారి ఈ రోడ్ చూస్తే అర్థమవుతుంది మీకు, ఈ రోడ్లో నుంచి పోయే ప్రతి ఒక్కరికి ల్యాండ్ మార్క్ అంటే శ్రీహరి గారి హౌస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లైఓవర్ నుంచి పోయే ప్రతిసారి శ్రీహరి గారు గుర్తొస్తారనమాట. సో లోపలికి వెళ్దాం. సో యాక్చువల్గా కింద శ్రీహరి గారు సాధించిన అవార్డ్స్ అన్నీ చూశాను కదా. సో ఇంట్లోకి రాగానే ఇక్కడ శ్రీహరి గారి ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది హీరోస్ కూర్చున్న ఈ ఆఫీస్ రూమ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముందో ఒకసారి, ఇప్పుడు ఎవరు ఉంటున్నారో ఒకసారి చూద్దామా? నేనే ఉంటాను, ఇంకెవరు ఉంటారు? శాంతి శ్రీహరి గారు. సో అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాబా బర్త్డే రోజు విష్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు బాబా బర్త్డే కదా, ఎస్ అందుకనే ఈరోజు అక్క దగ్గరికి వచ్చాం. బాబా బర్త్డే ప్లస్ బాబా ఎలిబ్రేటెన్ ఇయర్స్. అక్క ఈరోజు బాబా బర్త్డే, అట్ ది సేమ్ టైం వెళ్ళిపోయి కూడా 10 ఇయర్స్, బట్ బాబా సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి. బాబా ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు, మొత్తం 7 నంది అవార్డ్స్ వచ్చాయి అండ్ ఫిలిం ఫేర్స్ కూడా వచ్చాయి బావకు చాలా. వచ్చిందే, కొన్ని మాత్రం ఇక్కడ పెట్టాను, మిగతాలన్నీ కింద ఎంట్రన్స్ లో ఉంది. సో బావ గుర్తుగా ఈ ఆఫీస్ రూమ్ లో మీరే కూర్చుంటున్నారా? నేను కూర్చోను. అంటే ఎప్పుడైనా మేఘన్ ప్రొడ్యూసర్ వచ్చుంటే అమ్మ ప్లీజ్ కలువమా అంటే అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చోను, కాళ్ళు చెప్తాను. నా చిన్నడు కూర్చొని
కథను వింటాడు ఇక్కడ స్టోరీ. ఇక్కడ కూర్చున్న అన్న బావ సక్సెస్ అయ్యారు కాబట్టి మేఘాంశ్ కూడా సక్సెస్ అవ్వాలి. అదే ఇద్దరు బాబు శశాంక్ అవ్వాలి, మేఘాంశ్ అవ్వాలి. నేను పొద్దున పుట్ట మాత్రం రోజు వచ్చి ఆయనకి ఇక్కడ దీపం వెలిగించేసి ఇక్కడ ఒక స్టార్ట్ తీసేశారు. ఇప్పుడు ఒక అగరబత్తి పెట్టేసి వెళ్తాను, కొంచెం వాసనగా కొంచెం ఇదిగా ఉండాలని. ఎప్పుడు పిక్ బావది ఇది? అది బాబా అప్పుడు ఈ ఫోటో పెట్టుకొని బాబా అప్పుడు సినిమాకి ట్రై చేసేది, ఈ బాడీ చూపించుకుని. ఇది ఆయన ఫస్ట్ తీసిన ఫోటో అనమాట. ఈ ఫోటో చూసి మీరు ప్రేమలో పడ్డారు కదా? ఏ ఈ ఫోటో చూసి కదా, ఆయన స్ట్రైట్ బాడీ చూసి అప్పుడు ప్రేమలో పడ్డాము. సూపర్. ఇది బాగున్నప్పటి నుంచి ఉన్నాయక్క? ఏంటి దీని ప్రత్యేకత? కృష్ణుడు లేదు పంచలహాల, నేను బాబా ఇద్దరు అని చెప్పుకొని నేను ఇప్పుడు 1 ఇయర్ అయింది నేను తీసుకొచ్చి పెట్టుకున్నా. అంతేనా? సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నమ్ముతూ ఉన్నారు అంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలుస్తుంటే, అంతకొకటి కాదు మన వాళ్ళు కొంత వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలుసుకున్నప్పుడు. ఆఫ్ కోర్స్, లేకపోతే ఎవరికి ఒప్పుకోలేదు. మీకు ఒప్పుకున్నానంటే తమ్ముడు మీరు ఇష్టం? యా అందరు బ్రదర్సే, కొంచెం స్పెషల్ బ్రదర్స్ ఉంటారు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క. అక్క యాక్చువల్గా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అదొక 20 ఇయర్స్ నుంచి ల్యాండ్ మార్క్ శ్రీహరి గారి ఇల్లు అంటే తెలియని వాళ్ళు లేరు ఇప్పటికీ ఎప్పటికి కూడా. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా కట్టారు ఆ రోజులోనే హౌస్ని. ఈ హౌస్ని చూసినప్పుడు అనిపిస్తుంది అసలు శ్రీహరి గారి హౌస్ ఇలా కట్టారేంటి, ఇలా ఇంత మంచి డిజైన్ ఆర్కిటెక్ట్ దొరికారు ఆయనకి అని. డిఫరెంట్గా ఉండేది హౌస్ అంతా. అంటే రెడీమేడ్గా కొన్ని తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు వేరేలాగా నేను కొంచెం మార్చి చేశాను. చేశారు మీరు? ఎస్. ఇక్కడ బావగారి ఫోటో ఒకటి ఉండాలి. అదే హాల్లో అందరూ దేవుడి ఫోటోలు ఉంది. అంటే కూడా అది సరిగా పూజ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది నాకు. ఓకే. సో అందుకని ఇక్కడ స్టెప్స్ దగ్గర. సో ఇక్కడ పెట్టారా? అవును. బావా అది అక్కడ ఉంది. అది ఇది ముందు మీరు చూసి ఉంటారు ఇద్దరు బ్రదర్స్. తెలుసు. అవును. వీళ్ళు కరోనా అప్పుడు చచ్చిపోయారు. ఓకే. మా అమ్మ నాన్న. ఇది నా పాప. పాప అక్షర. అక్షర అక్షర కూడా చనిపోయారు. ఎన్ని ఇయర్స్ అప్పుడు చనిపోయారు? 3 మంత్స్. 3 మంత్స్ అప్పుడు. ఓకే. ఈ బ్రదర్ లాస్ట్ కరోనా టైం? లాస్ట్ బిఫోర్ ఇయర్. ఇద్దరు 15 డేస్లో. వీళ్ళిద్దరే ఉన్నారు మాకు 8 ఇయర్స్. ఓకే. బాబా పోయిన తర్వాత వీళ్ళే ఉన్నారు. వీళ్ళు పోయింది నాకు ఒక పెద్ద ఒక రైట్ అనిపోయినట్టు పెద్ద సపోర్ట్. సపోర్ట్ వాళ్ళిద్దరే. వాళ్ళు లేకపోతే ఎప్పుడు నేను కూడా బావతో కొయ్యంగా నిలిపోయేదాన్ని. బట్ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసం స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు నన్ను చూసుకున్నారు, మళ్ళీ పిల్లల్ని. ఇది ఎక్కడ తెప్పించారు? బాగుంది డిఫరెంట్గా. ఇక్కడ మన హైదరాబాద్ తీసుకున్నది. ఇది తీసుకుని అయిపోయింది, ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నది. ఇది కూడా డిఫరెంట్ కదా ఉంది అక్క. ఏంటి స్పెషాలిటీ? ఏంటి స్పెషల్ కాదు, నాది మెడ్రాస్లో కొన్ని ల్యాండ్స్ వచ్చి డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నాను. అక్కడ మహాబలిపురం దగ్గర ఉంది ఆ ల్యాండ్. మహాబలిపురంలో చాలా ఫేమస్ కదా షేల్స్. అవునవునవును. అక్క ఫొటోస్ ఎప్పటి నుంచి ఈ మెమరబుల్ మూమెంట్స్? ఏజ్లో ఉన్నప్పుడు పిల్లలు ఇది? ఇది మే బబ్బు పెద్దవాడు శశాంక్. ఓకే. 3 ఇయర్స్ ఉండేటప్పుడు. వీటికి 2 ఇయర్స్ ఉండేటప్పుడు అనుకుంటాను మేఘాంశ. ఓకే. ఇది పెద్దవాడు చిన్నవాడు. ఓకే. అది పెద్దవాడు మూవీ అప్పుడు. ఇది పెద్దవాడు, ఇది మేఘాంశ, ఇది శశాంక. ఇది మర్చిపోలేని మూవీ కదా ఆయన లైఫ్లోనే. భద్రాచలం. భద్రాచలం అక్కడ ఉంది. ఎవరు మీరు బాబుతో? అది చిన్న బాబు. ఇది పెద్ద బాబుతో, ఇద్దరితోటి బావ. అది మేఘాంశ్ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు కదా మేఘాంశ్. అది శశాంక్. అది మేమిద్దరు బావ బర్త్డే రోజు. అది బావ ఫ్యాన్ ఎవరు ఇది చేతులు రాసిచ్చింది. అది 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 రాసిచ్చింది. ఇది బావ ఫ్యాన్ చేసి ఇది రెండు ఈ మధ్యలో చేసి ఇక్కడ పెట్టాను. ఓకే. కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు హౌస్. మీరు పని ఉన్నప్పుడు అటు ఇటు మార్చుకుని ఉంటాను, పాపం పని వేరే చేస్తుంటారు నాతోటి. సో ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఇదే కదా. ఓకే. ఇక్కడ నుంచి డిజైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది వచ్చి పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు కదా, దూకిపోతాను భయంతో అది పెట్టాను. అది అట్లాగే ఉండిపోయింది. ఓకే. ఐరనా? అయ్యింది, అయ్యనే అనుకుంటారు. అయ్యం కాదు, దాని ఏమంటారు బ్రాస్ అనుకుంటాను. ఓకే. అది తీసి క్లీన్ చేయాలి. సో ఇంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరబుల్ మూమెంట్గా అలా ఉండిపోయింది. అక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది అవతల. అక్కడ పైన జిమ్ కదా, పైన జిమ్. ఇది వచ్చి బాబా
పోయే ముందు కొన్ని ఇది పాతది వచ్చి ఇదేలా ఉండేది. కొన్ని వెయిట్స్ అన్ని బబ్బు తీసుకున్నాడు. ఓకే, వాడు కొంచెం హెవీగా చేస్తాడు. మీరు కూడా చేస్తుంటారు జిమ్? నేను కింద సైకిల్ టూ త్రీ మంత్స్ నుంచి 4 మంత్స్ అయింది. ఓకే, అనుకున్నప్పుడు చేస్తాను, లేకపోతే లేదు. ఇక్కడ అన్ని బొమ్మలు ఉండింది, మొత్తం అన్ని తీసి పడేసాను చిన్నపిల్లలది. కొన్ని మాత్రం గుర్తుకోవాలి, చిన్నప్పుడు ఆడింది, కొన్ని మాత్రం గుర్తుకు పెట్టాను, మిగతాన్ని తీసేసా. ఆయనకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ పెట్టాలంటే ఇల్లు సరిపోదు కూడా, క్లమ్స్ అయిపోతుంది. ఎందుకంటే కింద అప్పుడే చేపించాను. పూజ చేయడం బాగా ఇష్టం కదా మీకు, మీకు బావగారికి? పొద్దున్న లేస్తే పూజ గదిలోనే ఎక్కువ, నేను 4:30 ఇట్లా పందులు గారు వస్తారు, బోర్ కొడుతుంది, బెల్ అంతా నేను అరేంజ్ చేసుకున్నాను. ఓకే, హారతి ఇచ్చినప్పుడు, ఒక్కొక్క ఇది చేసినప్పుడు. ఓకే, ఇంట్లో మీ బావగారికి మీకు బాగా నచ్చిన ప్లేస్ ఎక్కడ? మేము అప్పుడ స్పాట్ నిద్రపోవడానికి నేచురల్ బెడ్రూమ్, ఈ రూమ్ బయట ఉంటుంది. ఓకే, అక్కడ కూర్చుంటాము, లేకపోతే కింద అప్పుడు లాన్ ఉండేది కదా, అక్కడ కూర్చుంటాము. ఓకే, నేను బావ ఇద్దరినే ఏదో ఒక కొత్తగా పెళ్ళి అయినట్టు అక్కడక్కడ కూర్చుంటాము. సో ఈరోజు బర్త్డే కాబట్టి అన్ని మెమరబుల్ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. ఈ రోజు వచ్చి ఈరోజు సాయంకాలం నుంచి మొదలవు, ఇదే సాయంకాలం నుంచి వస్తుంటారు మొత్తం అన్ని. ఓకే, ఆయన పార్టీ, బట్ ఆయనకి ఇన్ని ఇయర్స్ నుంచి మంచి సపోర్ట్ సిస్టమ్ గా నిలబడి ఆయన ఉన్నంత కాలం. సో ఆయన బాగా ముందుకు నడిపించారు కూడా, అంటే అన్ని రకాలుగా, అంటే పెళ్ళైన దగ్గర నుంచి మీరు సినిమా ఇండస్ట్రీని ఆపేసి ఇంటికే పరిమితం అయిపోయి అన్ని సినిమాలు తీసిన, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు, అన్ని భాషల్లో చేసినా కానీ పెళ్ళయ్యాక ఓన్లీ ఫ్యామిలీకి నా జీవితం అంకితం అని నిలబడ్డారు కదా, ఫ్యామిలీ కోసం. గ్రేట్, ఇంకా ఏం చేయాలి మనం? అయ్యో, నేను నా వల్ల కాదని కదా వచ్చేసాను అమ్మ. ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మన శాంతి అక్కతో చాలా విశేషాలు షేర్ చేసుకుందాం అబౌట్ శ్రీహరి గారు అండ్ తన కెరీర్. ఈరోజు తన బర్త్డే కాబట్టి మెమరబుల్ మూమెంట్స్ విత్ శ్రీహరి గారు, విత్ శాంతి గారు. శాంతి శ్రీహరి.